రూపాయికి మనం అకౌంటబుల్ ప్రజలు మనకు బాధ్యత కట్టబెట్టారంటే మనం ధర్మకర్తగా ట్రస్టీగా మనకు బాధ్యత ఇచ్చారు. అక్కడి నుంచే వసూలు చేసే ప్రతి రూపాయి లేదా ట్యాక్స్ రూపంలో ఇంకో రకంగా కానీ అత్యంత తక్కువ పూర్తిగా ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద ఖర్చు పెట్టాలి. వృధా వ్యయాలకు కానీ వాటికి చోటు ఇవ్వకూడదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి ప్రజలని అని భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలకు వచ్చేసరికి 1-10 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారు. గతంలో మేము పాయింట్అవుట్ చేశాం తెలుగుదేశం పార్టీ రూల్లో అడ్డదిడ్డంగా ఛార్జీలు పెంచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాయింట్అవుట్ చేశారు. ఆ రోజు బాధ్యతారహితంగా విద్యుత్ రంగాన్ని మిస్మేనేజ్ చేసి ఎడాపెడా అత్యధిక రేట్లకు పీపీఎల్ చేసుకొని బయట మార్కెట్లో తక్కువకు దొరుకుతున్న ఎక్కువ రేటుకి పే చేసుకుంటూ బకాయిలను పెంచుతూ అప్పులను పెంచుకుంటూ ఒక పక్క పే చేయాల్సిన బకాయిలు కూడా అట్లాగే పెండింగ్ పెరిగిపోయేట్టు చూస్తూ ఒక అడ్డగోలు మిస్మేనేజ్మెంట్తో నడిపిన సందర్భంలో దాంతోపాటు పైగా మళ్ళీ ఛార్జీలు పెంచి దాని కోసం చేశాం. సరే ముందు దాంట్లోకి పోయే ముందు ఈరోజు నేను ఏదైతే అన్నానో గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారో నేను సాయంత్రం నుంచి దీని మీద ఉద్యమాలకు దిగుతామంటున్నారో తెలుగుదేశం పార్టీ దాంతోపాటు వామపక్షాలు బీజేపీ కూడా ఈరోజు నిన్న కామెంట్ చేసినట్టుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వీళ్ళందరూ చూశాక ముఖ్యంగా మొన్నటి వరకు 3 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మేము నిలదీయాల్సిన పాయింట్ చాలా ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చాలా ఘనంగా 14-19 మధ్య ఛార్జీలు పెంచేదే లేదని సగర్వంగా ప్రకటించిందని పైగా 10,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం ద్వారా మిగులు విద్యుత్ రాష్ట్రం కరెంటు కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అని ఆయనకైన ఒకటే ఎందుకంటే అయిపోయిన కాలం కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవరైనా చూసినా తీసి మళ్ళీ పాయింట్అవుట్ చేసినా ఎవరు పాయింట్అవుట్ చేస్తారులే అనుకునేమన్నా ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ చేశారు తెలియదు అని పాయింట్స్ రేజ్ చేశారు. మొత్తం మీద ఆయన ఇచ్చిన పిక్చరు చాలా సుపరిపాలన ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినంతవరకు ఎక్కడ లేని సర్ప్లస్ విద్యుత్ అక్కడ ఉండిందని ఇలాంటి ప్రకటన ఈరోజు చేశారు. రెండో వైపు మా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పాలన చేస్తూ ఈ 3 ఏళ్లలోనే అసాధారణంగా 42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని ఆయన నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏదైనా అబద్ధము ఏదైనా మాట్లాడాలంటే దానికి ప్రూఫ్ ఏదైనా చూపించి మాట్లాడాలి. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో జరిగింది ప్రజెంట్ హిస్టరీ కరెంట్ హిస్టరీ మీడియా ఉంది మిగిలిన వాళ్ళు చూస్తున్నారు 42,000 కోట్లు ఎక్కడ భారం మోపారు. ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఈరోజు పెంచినవి తప్ప ఇంతవరకు విద్యుత్ ఛార్జీలు అసలు ఈ ప్రభుత్వం పెంచలేదు. ఒకటి ఫస్ట్ చేసింది గత సంవత్సరంలో బేసిస్ మీద కన్జ్యూమర్స్ మీద ఫాస్ట్ రికార్డ్ మీద ఛార్జీలు వేస్తూ ఏదైతే కన్జ్యూమర్కు కొంతమందికి లాభం కలదు కొంతమంది అంటే ఒక సంవత్సరం అసలు వాడకపోయినా మరుసటి సంవత్సరం ఆ కన్జ్యూమర్కు రాదు గత సంవత్సరం వాడిన ఆవరేజ్ మీద వేసుకుంటూ పోతున్న దాన్ని దానికి తెరదించి డైనమిక్గా ఎప్పుడిదప్పుడు బిల్లింగ్ చేయడం అనేది మొదలుపెట్టాము. అది ఒక సంస్కరణ పాజిటివ్ సంస్కరణ ఎందుకంటే కన్జ్యూమర్ తను ఎంత కన్జ్యూమ్ చేశాడో దానికే వస్తుంది. గత ఏడాది తను కన్జ్యూమ్ చేసిన దాని మీద బేసిస్ మీద కాకుండా ఎప్పటికప్పుడు యాక్చువల్ ఇవ్వడం వల్ల ఒకవేళ అమంత ఎక్కువ కన్జ్యూమ్ అయితే అది వస్తుంది లేదా తక్కువ కన్జ్యూమ్ చేస్తే తక్కువ ఇది అవుతుంది. దానివల్ల చాలా బెనిఫిట్ అయ్యారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. సేమ్ కన్జ్యూమర్ మీద గతంతో పోలిస్తే సేవింగ్ కూడా కన్జ్యూమర్ చేసుకున్నది కూడా రికార్డెడ్గా కూడా చూపించాం. రెండవది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 19,000 కోట్ల దాకా ట్రోప్ ఛార్జెస్ తను చేయాల్సింది లేదా భారం తను మోయాల్సింది తను బరువు తీసుకోలేదు లేదా
ట్రోప్ చార్జెస్ కింద ప్రపోజల్ డిస్కమ్స్ ఎంత బ్రతికించాలి వాళ్ళు ప్రపోజల్ పెడితే దాన్ని ఏపీఈఆర్సి అలౌ చేస్తే ఆ మేరకు వినియోగదారు నుంచి అయినా కలెక్టర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి ఎవరున్నా కూడా ప్రభుత్వంలో ఆయన వదిలి వెళ్ళిపోయిన పాపాల భారం ఆ ట్రూ అప్ చార్జెస్ వాటికి సంబంధించినంత వరకు గత ఏడాది 7,000 కోట్లకు డిస్కౌంట్స్ పెడితే 3,000 కోట్లకు ఎంతో మన ఈఆర్సి ఇచ్చిన దాని మీద దానికి సంబంధించి కొంత కలెక్షన్ వేసింది. అంతే తప్ప గత దాదాపు మన 18-19 నుంచి అప్ టు ఈరోజు వరకు 500 యూనిట్ల వరకు ఒక్క పైసా కూడా పెంచలేదు. 500 యూనిట్లు అంటే అది హైయెస్ట్ చాలా పెద్ద కన్స్యూమర్ అయితే తప్ప డొమెస్టిక్ దీని మీద దానికి మించిపోరు. అలాంటిది మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. దట్స్ ఫ్యాక్ట్. మరి ఈయన నిర్వాహకం ఏంది? ఇప్పుడు మేము వచ్చేసరికి ఉన్న పరిస్థితి ముందు నేను చెప్తాను. 2014-15లో ఈయన అధికారంలోకి విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ 20,790 కోట్ల అప్పు ఉంటే 19కి ఆయన మాకు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి పగ్గాలు అందించే సమయానికి 69,000 కోట్లకు ఆ అప్పు పెంచేశారు. పే చేయాల్సిన బిల్లులు బకాయిలు 2014 ఈయన వచ్చే టైంకు 2,845 కోట్లు ఉంటే ఈయన దిగే సమయానికి 21,540 కోట్లకు పెంచాడు. అంటే ఈయన ఏం చేసినట్టు వచ్చిందంతా ఏడాపేడా ఇక్కడ నుంచి 49,000 కోట్లు అప్పులు పెంచినాడు. బకాయిలేమో 22,845 నుంచి 21,542 ఇక్కడ ఒక దాదాపు 19,020 కోట్లు బకాయిలు పెండింగ్ అట్లే పెట్టేశాడు. ఈ అప్పు 69,000 కోట్లు ఈ రోజుకు 85,000 కోట్లు అయింది. అంటే తీర్చగా అంటే 15,000 కోట్లు ఈ 2-3 ఏళ్లలో అప్పు పెరిగింది. రకరకాల కారణాలు అవన్నీ డీటెయిల్స్ లేకపోతే వస్తాయి. మోర్ టెక్నికల్ దీనికి సంబంధించింది. ఇంకా రేట్లు పెంచక నీవి తీర్చుకుంటూ మరో విషయం అగ్రికల్చర్ దీనికి సంబంధించిన సబ్సిడీలు పే చేయకుండా 9,000 కోట్ల పైన ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తూ ఈ గవర్నమెంట్ వస్తుంది. అంటే దాన్ని డిస్కమ్లు వాటి ఎకనామిక్ హెల్త్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ హెల్త్ ప్రొటెక్ట్ చేస్తూ వాటిని నిలుపుతూ అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్ సస్టైనబుల్ దీనికోసం ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ప్రభుత్వం. ఇందులో స్వల్పంగా ఎక్కడైతే తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పుడు వినియోగదారు మీద అది కూడా కొంత ఎక్కువ కన్జంప్షన్ చేసే వాళ్ళ మీద వేసే ప్రయత్నం నిన్న జరిగింది. ఇది ఈ పక్క ఉంది. మరి ఆ రోజు ఆయన దాని మీద ఎక్స్ప్లెనేషన్ అయితే వాళ్ళు ఇదే రికార్డ్స్ నేను మార్చేది కాదు ఇంకోటి కాదు చేయగలిగింది లేదు ఆయన అన్నట్టు అన్ని పక్కన పడేసి చెప్పట్లా. వీటికి కావాలంటే రికార్డ్స్ కావాలంటే ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు వాటిలో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ అంటూ ఉంటుంది. మరి ఆ రోజు ఆయన ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు ఇన్నాడుగా ఆయన మాటల్లోనే అప్పుడు విద్యుత్ ఛార్జీలకు రెక్కలు ఇది ఎప్పుడు ఇది 1/3/2016 ఈనాడు అనుకుంటా ఇది 1445 ఒకటే మూలుగుతున్న శస్త్ర ధరలు వీటికి సంబంధించి కొత్త సుంకాల ఆదాయం లక్ష్యం ఇవి పెడుతూ బొగ్గుపై సుంకం నెట్టుకుతో ఇవన్నీ పెంచక తప్పలేదనేది అప్పట్లో ఈనాడు వేసిన ఇది. దీంట్లో విద్యుత్ వినియోగం సపరేట్ ఇచ్చినట్టున్నాడు. విద్యుత్ ఛార్జీలకు రెక్కనే అప్పట్లో వెలువేసిన 2016 ఇది ఈనాడు వాడే కొద్దీ వాత విద్యుత్తే 215 కోట్ల ఛార్జీల వడ్డన గృహ వినియోగంలో గ్రూపులే నేరుగా ఛార్జీల పెంపు లేదు నేటి నుంచి విద్యుత్ కొత్త ఛార్జీలు అమలు ఇది ఆ రోజు వేసిందే. ఇది ప్రజాశక్తి మాది కాదు. ఏపీలో 5,148 కోట్ల బాధుడు ఇది 1/1/2016 ఇవన్నీ అప్పుడే. సాక్షిలో విద్యుత్ ఛార్జీల బాంబు ఇది ఆదాయమే లక్ష్యంగా 1,100 కోట్లకు పైగా ఛార్జీల బాధుడుకు
క్యాబినెట్ పచ్చదండ. ఇది ఎప్పుడు? 31 డిసెంబర్ 2015. అదే ఇంతకుముందు చెప్పిన వాటి. ఆంధ్రజ్యోతి 1 ఏప్రిల్ 2017. పాత వాడకాన్ని బట్టి కొత్త బాధుడు. ఇది విద్యుత్తుకు సంబంధించి. ఇది వీటన్నిటికి ముక్తాయింపుగా అప్పట్లోనే ఈయన ఇచ్చినది కొద్దిగా పెంచక తప్పడం లేదు. ఎవరు ఇక్కడ కనపడుతున్నారు కదా, గడ్డం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన చెప్పింది. ఆయన ఏమంటారు ఆయన మాటల్లో? ఈనాడు ఇది మాది కాదు, సాక్షి కాదు, ఈనాడు పత్రిక. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాజకీయ ముద్దు. 14% వినియోగదారులపైనే భారం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. ఇంకో వాళ్ళకు సంబంధించి సెంటర్తో ఒప్పందం అని 15,000 కోట్ల పెంపు అని మళ్ళీ వీళ్ళు ఈనాడు. ఎందుకు ఈరోజు ఈనాడులో పెట్టిన దాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి ఆ రోజు అన్నారు అంటూ ఈరోజు వాళ్ళే పెట్టారు. పెంచకుండా ఏ ప్రతిపక్ష నాయకుడు అంటారు? ఈరోజు చంద్రబాబు అన్నాడు అదే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటయ్యా అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తాను అధికారం లేక రాగానే లో తక్కువ ధరకు పవర్ తీసుకోవడం ఎట్లా, కన్జ్యూమర్కు తక్కువ రేటుకి ఇవ్వడం ఎట్లా, బరువు తగ్గించుకోవడం ఎట్లా. ఎందుకంటే 2004 ముందు కూడా ఈయన అడ్డగోలుగా ఇట్లే పీపీఎల్ చేసుకున్నాడు. అవి ఇంకా మోసుకునేస్తున్నారు ఇప్పటికి కూడా నాకు గుర్తుండి. అప్పట్లో గ్యాస్ బేస్డ్ దీని మీద చేసేసి వాళ్ళకు సంబంధించి అప్పట్లో ఒప్పందం ప్రకారం ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయక తప్పలేదని ఒకదానికైతే మేమే సాక్షిలో అప్పట్లో స్టోరీ వేసాం. వెంకటేశ్వర యూనిటీ లేదు, దానికి కూడా పే చేసుకుంటూ పోయారు వైజాగ్లో ఒక యూనిట్కు. సేమ్ అప్పటి అనుభవంతో ఉన్నా ఏమన్నా కొంచెం బుర్ర పనిచేసి తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడంటే మళ్ళీ విండ్ సోలార్ది అవసరం లేకపోయినా సర్ప్లస్ అంటే సర్ప్లసే. మరి ఏడాపేడా 5 రూపాయలకు 6 రూపాయలకు ఈయన పీపీఎల్ చేసేసుకుని వదిలేస్తే సర్ప్లస్ ఉంటుంది. ఇండస్ట్రీలు ఒక పక్క రాకుండా ఇదైపోతే సర్ప్లస్ ఉంటుంది. తన హయాంలో చేసింది అది. ఆ బరువు ఇప్పుడు ఎందుకు మోయలేదు అని ఆయన అడుగుతాడు. అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు 21,000 కోట్లు అప్పుడు 21,700 కోట్లు ఉండేది, 69,000-70,000 కోట్లకు పెంచినాడంటే ఏం చేశాడు మరి? కలెక్షన్స్ అన్ని పెంచిన రేట్లు పెంచినంత కూడా ఇంకో పక్క 4.84 2.40, 2.60, 2.70 రికార్డు ఉంటే తమిళనాడు ఇంకో దగ్గర సోలార్ దీనికి సంబంధించి చేసుకున్నది. అసలు ముందు దానికి టెండర్ పిలిచి నెగోషియేషన్ ఏమీ లేకుండా నేరుగా నామినేషన్ మీదనో వాళ్ళ మీద సెలెక్ట్ చేసేసి ఆ కంపెనీలకు ఇచ్చేసి పెట్టుకోమని విండ్ సోలార్. పైగా ఈరోజు ఏమంటారు, పవర్ రేట్ పెరిగింది అని అంటే అవి దాంతో కొనింటే సరిపోయేది, కొనలేదని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఈ రేట్లు ఒక పక్క ప్రూవ్ చేశాం 2.49 సోలార్ దీనికి పిలిచి రివర్స్ టెండరింగ్లో ఫైనలైజ్ చేసి చేసుకున్నది అందరూ చూశారు, గమనించాము.